ఊర్లో గుంతలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న వర్షం వస్తే కూడా గుంతలమయం అవుతా ఉంది. చూడండి ఎంత ఎంత పెద్ద రోడ్డు ఉండాల్సింది, 37-47 గల రోడ్డు. దీంట్లో మీరు చూస్తా ఉండండి రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయో. కొందరైతే ఆటోలు ముందుకు పోలేక గుంతల్లో పడిపోతా ఉన్నాయి, తోయాల్సి వస్తా ఉంది. ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం, దాంతోపాటుగా వెహికల్స్ దెబ్బతింటా ఉన్నాయి. బైకుల్లో వెళ్తే ప్రజలు దెబ్బడే మన నడుస్తూ ఉండే చూసారా, నా కాళ్ళ వరకు కూడా షూలు ముగం మునిగిపోయేంత బురద ఇక్కడ కనబడతా ఉంది. ఇది చాలా రోజు కంప్లైంట్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోవాలి. గత 5 ఏళ్ల పాలనలో రోడ్లు ఎంత భయంకరంగా తయారైనాయో మనకందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుంతలు కూడా పోడ్చలేక నానా ఇబ్బందులు పడి 5 సంవత్సరాల ప్రజల ఈ అవసరాలతో ఆడుకున్నారు. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీధి వీధి తిరుగుతా ఉన్నా, ప్రతి ఒక్క వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా, ఈ సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయంకరంగా ఉంది. అసలు ఆటోలు కాదు, బైకులు కాదు, పెద్ద బస్సులు కాదు, లారీలు కాదు, ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయన్న ఉద్దేశంతో మొదట దీన్ని రిపేర్ చేస్తాం, కనీసం రెగ్యులర్గా నేషనల్ దీని యాక్చువల్గా అంటే R&B రోడ్డు, నేషనల్ హైవే కూడా అటాచ్ అయిన రోడ్డు ఇది. ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్లో అంటే ఎవరన్నా ఊర్లోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు. కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలుపెట్టాం. కానీ వర్షాలు పడుతున్నాయి, దీనికి తగినటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రికి వనరులు కూడా రావు, దీన్ని శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత అవసరాల కోసం ఈ వర్షాలు తగ్గేదాకానో లేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం. కాబట్టి ఉన్న పెద్ద పెద్ద గుంతల్ని ఈ రెడీ మిక్స్ అంటారు దీన్ని. ఈ రెడీ మిక్స్ అనే ఈ కంకర, గ్రావెల్, కొంత సిమెంటు, కొన్ని రకరకాల పాత్రలు రెడీ మిక్స్ని వేసైనా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలుపెట్టాం. ఈరోజు రేపట్లో వీలైనన్ని ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గుంతలు పూడుస్తాం. తర్వాత నిధులు సమకూర్చుకొని శాశ్వత ప్రాతిపదికన దీనికి పూర్తిగా తార్ రోడ్డు వేసి డివైడర్ పెట్టడం వరకు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో వస్తాయి, ఏదో జరుగుతాయి, వేచి చూస్తున్నామంటే కూడా అవసరాలు ఆగవు కదా. వెంటనే అవసరాల్ని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతైనా సరే ప్రజలకు మెరుగైన రోడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పని మొదలుపెట్టాం. ఇది R&B రోడ్ అయినప్పటికి కూడా లేదా దీని బాధ్యత నేషనల్ హైవేకి సంబంధించిన అయినప్పటికి కూడా మున్సిపాలిటీ నిధులతో ఈరోజు ఈ పని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే R&B దగ్గర నిధులు లేవు, రావాల్సి ఉంది. మిగతావి శాంక్షన్లు కూడా దారిలో ఉన్నాయి కాబట్టి దానికోసం వేచి చూస్తూ ఉంటే సమయం దాటిపోద్ది. ఈ 5 రోజులు పడ్డ వర్షాలకి మీరు ఒకసారి చూడండి ఎంత భయంకరంగా తయారైందో. ఇక్కడ కాదు, ఊర్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను ఒప్పుకుంటాను, నేను ప్రతి ఒక్క వీధిలో తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు పని మొదలుపెట్టాము కానీ అంత తొందరగా ఇవన్నిటికీ పరిష్కారం రాదు. కొద్ది కొద్దిగా ఒక్కో వీధి ఒక్కొక్క చిన్న చిన్న సమస్యలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఊర్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఈరోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, సుమారుగా 2-3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా నాశనమైనాయని మనకు ఈ వర్షాధారిత ప్రాంతాల్లో ఎక్కువగా తెలుస్తూ ఉంది. ఉండే భయంకరమైనటువంటి రోడ్లు, 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్లు, ఈరోజు దానిపైన విపరీతమైన వర్షం, ఈ వర్షం వల్ల ఇంకో 2-3 వేల కిలోమీటర్లు రోడ్లు పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని నేను ఎంతో ఇబ్బందికరంగా చూస్తా ఉన్నాను. ఇంకో పక్క విజయవాడలో చూస్తే
లక్షలాది మంది నిరాశ్రయులు అవుతా ఉన్నారు. కట్టలు తెగడం, నీళ్లు కాలనీల్లోకి రావడం, ప్రజలు నిరాశ్రయులు అవ్వడం, వాళ్లకు ఆహారాన్ని అందించడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కానీ గొప్ప విషయం, నారా చంద్రబాబు గారి నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పెద్ద ఆపదని సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉంది. మంత్రులందరూ కూడా ఈ వరదని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆదోని నుంచి కూడా ఒక పోలీస్ టీము నిన్న విజయవాడకి వెళ్ళింది. అక్కడ వరద సహాయ పనుల్లో నిమగ్నం అవడానికి ఒక పోలీస్ టీంను పంపించాం. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి, ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక్కొక్క శానిటరీ వర్కర్ని తీసుకొని 50 మందితో కూడినటువంటి ఒక ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేసి రాత్రి విజయవాడకు పంపించాం. ఆదోని నుంచి వెళ్ళినటువంటి సహాయ సిబ్బంది కూడా, పోలీసులు అయితేనేమి, శానిటరీ వర్కర్ అయితేనేమి, ఎలక్ట్రీషియన్లు అయితేనేమి, ప్లంబర్లు అయితేనేమి, లేదా ఇంజనీర్లు అయితేనేమి, మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు అందరూ కూడా విజయవాడ ప్రయాణం అయిపోయినారు. ఎందుకంటే ఎక్కువ ఆపద ఉన్నటువంటి, ఎక్కువ కష్టం ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఇమీడియట్ చర్యల కోసం ఆదోని నుంచి కూడా మన వంతుగా ప్రభుత్వ ఆదేశాలతో మనం అక్కడికి పంపించాం. నాకు పూర్తి నమ్మకం ఉంది, దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటుంది అని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఎక్కడ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉండడం సర్వసాధారణమే, దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి 175 మంది ఎమ్మెల్యేలు, నేను కూడా ఎమ్మెల్యేగా ఆదోని రోడ్ల మీదనే ఉంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు, మేమంతా కూడా 18 గంటలు పనిచేసి మాయా ఊర్లలో ఆదోనిలో అభివృద్ధి పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వర్షాలు ఇంకా పెరిగితే పంటలకు కూడా కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తా ఉన్నాం. దేవుడు దయతలిచి కొన్ని రోజులు ఈ వర్షం ఆగితే పంటలు కూడా సర్దుకుంటాయి, నీళ్లు తక్కువగా భూమిలోకి ఇంకుతాయి. దీన్ని కూడా మేము వేచి చూస్తా ఉన్నాం. మళ్ళీ 6-7 తారీఖుల్లో మరొక తుఫాను హెచ్చరిక ఉంది. అన్ని డిపార్ట్మెంట్లని, అన్ని శాఖల అధికారులని అప్రమత్తంగా ఉంచినాం. ఒకవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంకోవైపున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇంకోవైపున వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇంకోవైపున సచివాలయ సిబ్బందులు కానీ, మిగతా డిపార్ట్మెంట్లందరినీ కూడా సిద్ధంగా పెట్టి ఉన్నాం. ఎక్కడ ఏ విపత్తు జరిగినా అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. అధికారులు ఇచ్చే సూచనలని సూచా తప్పకుండా పాటించాల్సిందిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని, ఆదోని ప్రజలని నేను వేడుకుంటా ఉన్నా. అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది, 100% ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తాం, ప్రజలను కాపాడుకుంటాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు కూడా అధికారులందరూ కూడా, అన్ని శాఖల అధికారులు కూడా పనిచేస్తారు. కొంత సమయం ఇవ్వండి, తప్పనిసరిగా ఆదోనిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించే అవకాశం మాకందరికీ వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఆ పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం. రెండోది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తాను, ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనో, ఒక చిన్న రోడ్డు వేయాలంటేనో 2 సంవత్సరాలు పట్టే పని. అట్లాంటిది పూర్తిగా చితికిపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం పడుతుందో ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దశాబ్దాలుగా నాశనం అయిపోయి చేసినటువంటి ఆదోనిని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే ఎంత సమయం పడుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. కష్టపడి పనిచేస్తా ఉన్నాం, ప్రజల ఆశీస్సులు మాదే ఉన్నాయి. తప్పనిసరిగా
రోజు చేసే పని వల్ల కొంత కొంత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుతో ఈ ఊరిని ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా బాగు చేసుకుంటామనే నమ్మకం మాకుంది. కరెక్టే, ఇప్పుడు 100% కరెక్ట్. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం కూడా సమస్య. ఈ రోడ్డు మీద పడిన నీళ్లు ఆ పక్క ఎత్తుగా ఉండడం వల్ల కిందకు వచ్చేస్తా ఉన్నాయి. నేను ఆ ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఒక చిల్లీస్ రెస్టారెంట్ ఓనరు. ఈ సమస్యను చెప్పాము ఆయనకి. ఇప్పుడు రోడ్ లేక ఇప్పుడు బిల్డింగ్లు కట్టే వాళ్ళు కానీ వ్యాపారాలు నిర్మించే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. ఈ రోడ్డు మీద పడిన నీళ్లు అక్కడ ఎత్తుగా ఉండడం వల్ల అన్ని ఈ పక్కకు వస్తున్నాయని ఇక్కడ వ్యాపారస్తులందరూ కంప్లైంట్ చేస్తా ఉన్నారు. చిల్లీ రెస్టారెంట్ ఓనర్ ఈయన, పెద్ద మనిషి ఊర్లో కూడా, ఈయన కూడా తెలియజేశాం అన్నా ఇది ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది, ఆ నీళ్ళన్నీ ఈ పక్క వస్తాయని చెప్పాము. ఆయన కూడా సరి చేసుకుంటానని చెప్తున్నాడు. ఏదైనా కరెక్షన్ ఉంటే చేయమని అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా ఆయన కూడా బాధ్యత ఉంది కాబట్టి అన్నిటికీ గ్రిల్స్ వేసి ఈ నీళ్ళన్నీ కూడా డ్రైన్లు వెళ్ళి ఏర్పాట్లు ఎవరి షాపుల ముందు వాళ్ళు, ఎవరి వ్యాపార సముదాయాల ముందు వాళ్ళు బాధ్యతగా ఉంటే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుద్ది. ఇది ఇక్కడే కాదు, ఆదోనిలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలు అన్ని ఇళ్లలో వాళ్ళు అడుగుతారు. కొంతమంది ఇళ్ల దగ్గర కూడా చూస్తున్నారు, ఇంటి ముందు పూర్తిగా స్లాబ్ వేసి మూసేస్తే అక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయితే ఎలా క్లీన్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు? ఏది ఏమని మన ఇంటికి ఎంట్రన్స్ వరకు కూడా మనం బ్లాక్ చేసుకుంటే దాన్ని సీల్ చేస్తే తప్పులేదు. పూర్తిగా మన ఇల్లు ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడాను, మన వ్యాపారం ఎంత పొడవుగా ఉందో అంత పొడవు కూడాను మన దాన్ని డ్రైనేజ్ బ్లాక్ చేసేస్తే లోపల ఇరుక్కుపోయేవి ఇరుక్కుపోతూ ఉంటే, ఎందుకంటే ఏ చెత్త అయినా సరే మనకు రోడ్లో వేసే అలవాటు ఉంది లేదా కాలవల్లో వేసే అలవాటు ఉంది, అవి పూడుకుపోతే ఎలా క్లీన్ చేస్తాం? అవి బ్లాక్ అయ్యి ఆ కాలవలో నీళ్లే మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మనం ఎలా దాన్ని క్లీన్ చేసుకోగలుగుతాము? డ్రైన్లు ఉన్నదే ఎప్పటికప్పుడు వర్షపు నీరు మురుగు నీరు డ్రైన్లోంచి క్లీన్ గా పోవడానికి ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు అందరూ కూడా సహకరిస్తే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇళ్ళు కట్టుకొని మంచి ఇళ్ళు కట్టుకొని బ్రహ్మాండంగా స్లాబ్లు ఇస్తే వీళ్ళందరూ సహకరిస్తే ఈ ఊరిని స్పీడ్గా మనం రికవర్ చేసుకోవచ్చు, స్పీడ్గా మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రజల్లో కూడా కొంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను. అప్నా ప్రింటింగ్, మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్, బాటిల్స్పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని.